प्रेम रोगी नुवंटे चाचा लव रोज रोज की लवंत सेप्टिक तप तग्गे गाय लव कदा अला वासी ई नो नी प्रेम कहते शवा की पेटू मुक्लो रे दूद पेलिकल पे शवला मारीता ना प्रेम अंगीक आश तो नी पूजा पूजा नी आश निराश चय बेरार अंतर दी चपनी मन योग सेंटर के वचा का अड्रस मारी मैं क्लास पटल को मन की जंत मध्य सर इंदो जब इंकल चूस्ट पेपर चाल अभी जब इंक पेपर का सर इन आसन चुपा चयी सर आसन देशमारे आसन इंका चिंल ओके कमा इला वे संख्य స్వరాలకు జ్వరాలు వచ్చేట పాటమే కాకుండా తప్పులు కప్పిపుచ్చుకుంటావా ప్రాచ్యాచురాలా పాట ఎలాగూ రాదు కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న ప్రాచ్యాచురాలా కాదు అప్రాచ్యురాలా షట్ అప్ ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్న వాడిని సరిగమల్ని స్కాచ్లా తాగి పద్యాల్ని పైసలో నాకిన వాడిని పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి
కచేరీలు చేసిన వాడిని నాకే దగ్గులు దగ్గులు నడుపుతున్నావా? మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు? ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గణరాజు గానాన్ని ఆలపించేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో రీమాసేన్ పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది. అబ్బా రీమాసేన్ కాదు నాన్న, తాన్సేన్. ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం, వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్. నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా. ఎక్కడికి రా మూర్ఖ బాలుడా. మా ఎదురింటి అంకుల్ కి మోచరోగం ఉందంట, నేను తీసుకొస్తాను. మీరు ఆగంగా నయం చేయండి. కూర్చో, సంగీతాన్ని విను. సంగీతం అంటే కామెడీ అయిపోయింది. సంగీతాన్ని ఎలా పాడాలి, ఎలా చెయ్యాలి? మైదా పిండితో. ఈ కామెడీలే వద్దు ధూర్తులారా. మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలోపన చేశానంటే మట్టి పొంగాలి, ఆకాశం కుంగాలి, ప్రకృతి పిచ్చిడి పిచ్చిడైపోవాలి, దిక్కులు దివాలా తీయాలి. శృంఖలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు. అమ్మా శారదా, ఓహో ఇద్దరు పక్క పక్కన కూర్చోడం, బాడీ బాడీ తట్టడం, అది పెట్టడం. బాడీ బాడీ తట్టడం, ఏటి పెట్టడం. వీటి నుంచి పుట్టేదే ప్రేమ. చిలక గోరింక బాయ్. ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో, లేడీస్ ఫస్ట్. నో నో, జెంట్స్ ఫస్ట్. నో నో, లేడీస్ ఫస్ట్. నో నో నో, జెంట్స్ ఫస్ట్. నో నో, ప్లీజ్ లేడీస్ ఫస్ట్. నో నో నో, జెంట్స్ ఫస్ట్. ఓకే ఓకే ఓకే, ఓ పని చేద్దామా, ఇద్దరు ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే రెడీయా? అడి వన్ టూ ఇంతవరకు నాకు అన్నీ లేరని ఫీలింగ్ ఉండేది. ఈ రోజు తీరు చెల్లెలు రాఖీ కడుతూ డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్యా. థ్యాంక్ యూ అన్నయ్య, గుర్తు చుట్టుంది కదా. చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేటు సేవ సిస్టర్. పెళ్లి మండపంలో వాళ్ళకి కాఫీలు కావాలి సిస్టర్. సార్ సిస్టర్, పైన ఒక పెళ్లి కూతురు వాళ్ళ పేక ముక్కలు కనుక మాట్లాడారు సిస్టర్. అది కూడా నాకే చెప్పాలా? ఓకే నేను చూసుకుంటాను సిస్టర్. వంటగదిలో సహాయానికి ఒక ఆడావిడి కావాలి సిస్టర్. చిచి చూడు, ఆపరేషన్ చేయడం తెలియదు కొత్త డాక్టర్ లాగా సిస్టర్ సిస్టర్ అంటూ మాటి మాటికి నన్ను పిలవకు. ఏం చేయమంటారు సిస్టర్? మిమ్మల్ని సిస్టర్ అని పిలువుకుంటే సిస్టర్ ఫైల్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి సిస్టర్. అందుకే సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తున్నాను సిస్టర్. బాబు సిస్టర్,
నువ్వేమైంత బ్లాక్ గా ఉన్నావు, అమ్మాయి ఎంత వైట్ గా ఉంది, మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయ్యారయ్యా? మీరు కూడా ఒక అందమైన అమ్మాయి లవ్ చేసి రాఖీ పండుగ రోజు హైలైవ్ చెప్పండి, ఇంత అందమైన చిత్రం మీకు దొరుకుతుంది. మీకు హిందూడు లాంటి చిక్కా చెప్తాను ఏమొద్దు, ఇలాంటి వాటి వల్లే గందరగోళమై నా బతుకు ఇలా తయారైపోయింది. ఏం చేయబట్టారు వీడి వల్లే నా బతుకు నాశనం అయిపోయింది. రేయ్ ఇదిగో బాబు, రేయ్ త్వరగా కానుండరా వివాహం, తర్వాత సంగీత కచేరీ ఉంది. ఎవడరా దాదా? ఏంట్రా నన్నే రేంటున్నావు? ఎవడరా దాదా? నాకేం తెలుసు? తెలుసుకోవడరా. ఎవడరా దాదా? నువ్వే. ఏం నడితే సమాధానం నువ్వు చెప్తావట్రా. ఈడు విక్రమటేషనా? పగిలిపోద్ది. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. చెప్పరా ఎవడరా దాదా? నువ్వే. ఏదో నీ ఐసం తప్పేసాడు నువ్వే అంటావట్రా. నవ్వుతూ చెప్పాలరా ఎవడరా దాదా? నువ్వే. ఏ కళ్ళకి ఇలా రావాలి ఫీల్ ఉండాలరా? నువ్వే అన్నా. ఏది చెప్పు ఎవడరా దాదా? నువ్వే అన్నా. ఎవడరా దాదా? నువ్వే అన్నా. ఇంత పెద్ద దాదాని నేనే బీడి కలుస్తా, నా కళ్ళ ముందు సీడ్ కలుస్తావా? కాల్చట్లేదు, నా నోట్లో పెట్టుకో. నోట్లో కాదు, జేబులో కూడా పెట్టుకోవడానికి వీలదు. ఇలాగే నా జేబులో పెట్టుకుంటా. కంట్రోల్ కంట్రోల్. సైకిల్ చేస్తా బాబా సైకిల్ వాడరా దాదా? నేను ఎవరో తెలుసా? చెప్పే పెళ్లి అయిపోద్ది, దరిద్రం అయిపోద్ది. నువ్వెవరో? వాజ్పేయి చంద్రబాబు చిరంజీవి చిట్ట కొట్టేనంటే మొహం పట్ట అయిపోద్ది రే. నువ్వే నువ్వే నీక నచ్చా? ఎవడరా దాదా? జర్రా ఏది పిలు ఆని చీరెత్తను. నువ్వేంట్రా చీర చూస్తున్నావు? పక్కన జమ్మలాట ఉందంట ఎక్క పగిలిపోతురే. ఎవడరా దాదా? నువ్వే నువ్వే అని సీరియస్గా చెప్పక్కల, నవ్వుతూ చెప్పచ్చు. నువ్వే నువ్వే ఏది గురించి నువ్వు నువ్వే అది అలా రా దారికి గుంటూరు బాబు చిన్న పెట్టుకోకు, పగిలిపోద్ది నోసు. ఇదా కూల్ డ్రింక్ తాగండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కటై, తెలుగు వాడికి ప్రాబ్లం వచ్చినప్పుడు అండదండగా ఉండి హెల్ప్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సో దాన్నే ఈరోజు కంటిన్యూ చేస్తూ పెద్ద చిన్న అందరూ కలిసి వైజాగ్లో జరిగిన హుడ్ హుడ్కి రిలీఫ్గా చేస్తున్న ఈ అద్భుతమైన మేము సైతంకి ఐ వెల్కమ్ యు అగైన్ వన్స్ అగైన్.